వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే నాగేశ్వర రావు గారు. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫలానా బ్యాంక్ నుంచి మేము చేస్తూ ఉన్నాము, ఫలానా బ్యాంక్ నుంచి చేస్తూ ఉన్నాము, మీకు క్రెడిట్ కార్డు ఫెసిలిటీ ఉంది, 5 లక్షల వరకు లోన్ ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము అంటూ ఉంటారు. సో అసలు దేన్ని బేస్ చేసుకొని ఇట్లా లోన్లు ఇస్తూ ఉంటారు? ఒకవేళ మనం ఆ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఒక నెంబర్ ఏదైనా వాళ్ళు లింక్ తీసుకుంటారు సార్, అంటే మీ ఫ్రెండ్ కావచ్చు లేదంటే రిలేషన్ కావచ్చు ఎవరిదైనా తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకు కాల్ చేసేసి ఫలానా పర్సన్ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేకపోయాడు, సో మీరు మీ నెంబర్ ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళకి చేస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ నెంబర్ ఇచ్చిన పర్సన్ ఆ బిల్లు కట్టాలా సార్? అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఇచ్చింటారా నెంబర్ లేదంటే ఎట్లా ఉంటాయి సార్? ఇది ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా కూడా మనకి ఇప్పుడున్న సమాజంలో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది కానీ పర్సనల్ లోన్ అనేది కానీ ఓకే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా, అంటే ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఈ వెరిఫికేషన్ అంటున్నారు, అంటే మొత్తం ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే ఒక పర్సనల్ లోన్ కానీ ఇవ్వాలంటే ఫస్ట్ సిబిల్ చూస్తున్నారు. సిబిల్ స్కోర్ 750 ఎబో ఉందనుకోండి, లోన్స్ అనేవి చాలా ఈజీగా కూర్చున్న దగ్గరనే మనం ఏం పని చేయకుండా బ్యాంకులో వేసేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా, నాకు సిబిల్ ఒక 800 ఉంది, ఓకే, నాకు నేను ఏం అప్లై చేసుకోలేదు, వాళ్ళు ఎంబడిపడి ఒక 5 లక్షల క్రెడిట్ కార్డ్ ఇచ్చారు నాకు, జస్ట్ ఒక ఫోన్ కాల్ తో సిబిల్ చూసుకొని ఒక 5 లక్షలు ఇచ్చారు. అది దేన్ని బేస్ చేసుకుంటారు సార్? ఇవాడు ఈ వెరిఫికేషన్ అంతే, సిబిల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాడు, సార్ మీ సిబిల్ స్కోర్ మంచిగుంది, మీకు ఒక 5 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, తీసుకుంటారా సార్ అది అని చెప్పాడు. ఫస్ట్ వద్దన్నా, రెండోసారి కాల్ చేసి లేదు, మూడులో రైట్ అన్నా వాడు వచ్చేసి. సో ఏ రకమైన షూరిటీ కానీ లేకపోతే ఏ రకమైన బాధ్యత కానీ ఏం తీసుకోలేదు, ఇప్పుడు అంతా ఈ వెరిఫికేషన్లో చేసేసుకున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే మనకి పర్సనల్ లోన్స్ కానీ ఏంటంటే ఇవి మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క చరిత్రను చూసి, చరిత్ర అంటే ఏముంటుంది, ఫైనాన్షియల్, అంటే వీడు మంచిగా కట్టగలుగుతాడు, వీనికి ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, సో వీనికి మనం ఇంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, ఇంత అమౌంట్ ఒక వ్యక్తి మీద మనం రిస్క్ తీసుకోవచ్చు అనేది బ్యాంకు నిర్ధారించుకొని ఇచ్చేస్తారు. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరైనా సరే, అది ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత నార్మల్ వ్యక్తి అయినా సరే, ఫైనాన్షియల్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఒక తీరు ఉండదు, ఎవరికి ఉండదు. ఒక్కొక్కసారి నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటాయి, ఒక్కొక్కసారి 1 రూపాయి కూడా ఉండదు. డిపెండ్ అప్ ఆన్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. మనకు పెళ్లి ఉండొచ్చు ఇంట్లో, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ లేకపోవచ్చు, ఎర్నింగ్ కెపాసిటీ లేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో లాస్ కావచ్చు. మనం ఖచ్చితంగా ఈ కారణం అంటే ఏం చెప్పలేం. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాకుండా కూడా, మనం ఫైనాన్షియల్గా అర్థం కాకుండా కూడా ఊబిలో కూరుకపోతాం. సో ఎప్పుడైనా ఈ జనరల్గా రూల్స్ ఏముంటాయి అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్రెడిట్ కార్డు తీసుకొని లేదా ఒక పర్సనల్ లోన్ తీసుకొని తర్వాత కట్టలేని పరిస్థితి కనుక ఉంటే బ్యాంకులకి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బ్యాంకుకి పర్సన్కి మధ్యలో గొడవ ఏంది, కడతా టైం ఇమ్మని ఈయన, లేదా నువ్వు కట్టాల్సిందని బ్యాంకు, ఓకే, ఈ రెండింటి మధ్యలో గొడవ అయిపోయి మనకు ఎవరైతే ఈ క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తులు కానీ మళ్ళీ సేమ్ అగైన్ ప్రెషర్ గురైపోతుంటారు, పని చేయలేకపోతుంటారు. ఆ బ్యాంక్ వాళ్ళు విపరీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమింగ్స్ కాల్ చేస్తుంటారు, ఇంటికి వచ్చి కూర్చుంటుంటారు, ఈ మానసికమైన ప్రెషర్ అంతా పెడుతుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్యాంకులు జనరల్గా ఏం చేయాలా, ఏదన్నా ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు కట్టకపోయినా పర్సనల్ లోన్ కట్టకపోయినా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే ఈ టైంలోనే వెళ్ళాలా, ఇబ్బంది పెట్టద్దు, థర్డ్ పార్టీకి ఇవ్వద్దు, పండగలప్పుడు వెళ్ళద్దు, ఒక ఎవరైనా చావు ఉంటే వెళ్ళద్దు, లేకపోతే పెళ్లి ఉంటే వెళ్ళద్దు, అనారోగ్య సమస్యలు ఉంటే వెళ్ళద్దు, ఆడోళ్ళు ఉన్నప్పుడు వెళ్ళద్దు, ఇట్లా చాలా కండిషన్స్ ఆర్బీఐ నుంచి ఉన్నాయి. అవన్నీ పాటించి వీళ్ళు అప్పోసలు చేసుకోలేరు. సో బ్యాంకులు కూడా ఏం చేస్తాయి, ఎప్పుడైతే ఇక్కడ ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఎవరైనా కట్టకపోతే ఏం చేస్తాయి, థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాయి, వసూలు చేసుకోరా నువ్వు ఇంత పర్సంటేజ్ తీసుకోవాలి, రికవరీ ఏజెంట్ డెక్ వదిలిపేసుకుంటాయి బ్యాంకులు. ఆ రికవరీ ఏజెంట్కి ఏముంటుంది, వాడు ఎంత వసూలు చేస్తే దానిపైన మీకు పర్సంటేజ్ వస్తుంది. ఇక వాడు అది వసూలు చేసుకోవడానికి ఏంది, ఈ రూల్స్ అన్ని పక్కన పడేసి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం, వాళ్ళకి ఫోన్లు చేయటము, హరాస్మెంట్ చేయడం చేస్తుంటాడు. బెదిరింపులు కూడా వస్తాయి, బెదిరింపులు, కొట్టడాలు, తిట్టడాలు, బండ్లు గుంజుకోవడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఈ క్రమంలో ఏమవుతుంది, వీడు ఎవడైతే క్రెడిట్ కార్డులో లేకపోతే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయినా అనుకో, మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు కూడా మరి తీసుకుంటా కట్టవా అంటారు. సో మనం ఏం చెప్తాం, ఒక క్రెడిట్ కార్డు కానీ ఒక పర్సనల్ లోన్ కానీ తీసుకుంటే కట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఏదన్నా కారణం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు బ్యాంకర్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ కానీ ఏం చేయాలా, కోర్టుకి వెళ్ళి లీగల్ ప్రాసెస్ తీసుకోవాలి, త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా వసూలు చేసుకోవాలి. బ్యాక్ కోర్టులు బ్యాంకుకి ఎందుకు వెళ్ళవు, లేట్ అయిపోతుంది, లిటిగేషన్ కాస్ట్ పెట్టాలా, కోర్టుకి వెళ్తే అంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ రావాలా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయనీకి రాదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంది, ద క్వికెస్ట్ మెథడ్ ఏంటంటే రైట్, ఒక ఏజెంట్ని పెట్టు, ఇబ్బంది పడతా ఉంటాం. ఎందుకంటే
న్యాయవాదుల్ని కూడా కన్సల్ట్ అవ్వలేరు. ఇట్లా ఏదో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారని ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే మనం ఆ ఫోన్ నెంబర్ మార్చడమో లేకపోతే అడ్రస్ మార్చడం చేస్తూ ఉంటారు. ఇంత భయపడకుండా ఒక లాయర్ని కలిసేసేసి కరెక్ట్ అన్ని తెలుసున్న వాళ్ళని, ఏంటి సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఒకవేళ నిజంగానే నేను తీసుకున్నాను దానికి కట్టాలన్నా కూడా ఇప్పుడు నా దగ్గర లేవు, దీనికోసం టైం కావాలి అని చెప్పేసేసి అని అడగచ్చు. దానికి ఏం చేస్తాం మనం అంటే ఏంటంటే, మనం కోర్టులో డైనమిక్ ఇంజంక్షన్ ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. మనం కోర్టుకి వెళ్ళి, సివిల్ కోర్టుకి వెళ్ళి, ద నియరెస్ట్ కోర్టుకి వెళ్ళి ద డైనమిక్ ఇంజంక్షన్ అంటే ఏంటంటే, నన్ను వాళ్ళు లీగల్గానే వసూలు చేసుకోవాలి తప్ప నన్ను ఇట్లా మానసిక క్షోభకు కానీ, నాకు కాల్స్ చేయటం కానీ, ఫేస్బుక్లో పెట్టడం కానీ, లేకపోతే నా చుట్టాలకు కాల్ చేయటం కానీ, మా ఇంటికి వెళ్ళటం కానీ, మా ఊరికి వెళ్ళటం కానీ, డైనమిక్ అంటే ఏంటంటే ఇక దానికి రూపం ఉండదు. ఓకే. అంటే నన్ను ఏ రకంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను పే చేస్తా, నాకు టైం కావాలా, ఐఎమ్ రెడీ టు పే. ఓకే. బట్ నాకు బ్రీతింగ్ పీరియడ్ కావాలా, ఎక్కడిని చదువుకోవాలా, నేను పే చేస్తాను రెడీ ఉన్నా. కాబట్టి మనం సివిల్ కోర్టుకి వెళ్ళేసి మనం డైనమిక్ ఇంజంక్షన్ కనుక అప్లై చేసుకుంటే కోర్టు కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇంజంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏది కాంటాక్ట్ చేయకు, ఏదన్నా ఉంటే లీగల్గా వసూలు చేసేసుకోండి, పార్టీ కూడా కడతా అంటుండు కదా అనే అవకాశం. ఓకే. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా క్లారిటీ చేద్దాం సార్. మనం ఎట్లాగో ఇంత డిస్కషన్లో ఉన్నాం కాబట్టి, ఆ పర్సన్ అసలు అడ్రస్లో లేడు సార్, ఇంకా లోన్ తీసుకున్న పర్సన్ లేడు, అతను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన పర్సన్కి కాల్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పర్సన్ ఎలాంటి, ఎలా సేఫ్గా ఎస్కేప్ అవ్వచ్చు దాని నుంచి? అసలు ఆ పర్సన్కి సంబంధమే లేదు, ఆ పర్సన్ గ్యారంటర్ కాదు, లేకపోతే ఆ పర్సన్ షూరిటీ హోల్డర్ కాదు, ఓన్లీ ఒక రిఫరెన్స్ తీసుకుంటారు అంతే. ఓకే. ఏమన్నా ప్రెజర్ చేస్తే వీళ్ళు ఏమన్నా లోన్ ఇస్తారేమో అని ప్రెజర్ తీసుకుంటారు. ఓకే ఓకే. అంతే. అప్పుడు కాల్ చేస్తారు, కాల్ చేసినప్పుడు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పాలి వాళ్ళకు, బాబు నాకు నేను గ్యారంటర్ని కాదు, నేను లేకపోతే షూరిటీ హోల్డర్ని కాదు, నువ్వు నాకు చెప్పలేదు, నాకు ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నాకు కాల్ చేయద్దు, నాకు కాల్ చేస్తే నేను క్రిమినల్ కేసు పెట్టేస్తా, నాకు డిస్టర్బ్ చేస్తే నేను క్రిమినల్ కేసు పెట్టేస్తా అని చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఎవడో కాల్ చేసిండట అని చెప్పేసి వీడు కాల్ చేస్తాడు, ఏం రాబాయ్ నువ్వు లోన్ తీసుకున్నావు అంట, నువ్వు అర్థం లేవు, వాడు నాకు కాల్ చేస్తాడు, నన్ను వాడు ఏం చేస్తాడు, హరాస్మెంట్ గురి చేస్తానికి వీనికి విపరీతం కాల్ చేస్తాడు, వీడు తట్టుకోలేక వీని తిడుతుంటాడు. లీగల్గా తెలిసి ఉంటే ఏమైందంటే, నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి, నీ దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకి బాజాబ్తాగా వెళ్ళి నువ్వు డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్ని మీరు సెట్ చేసే, మీరు అప్లై చేసుకోండి, మీరు వాదనలు వినిపించండి, కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు వెళ్ళి ఒకవేళ డైనమిక్ ఇంజంక్షన్ ఇస్తే బ్యాంకు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కాంటాక్ట్ చేయడానికి లేదు, న్యాయబద్ధంగా మీరు వెళ్ళండి. లేకపోతే మీకు పిఆర్సీ అని ఉంటుంది, లీగల్ సర్వీసెస్ అదట్టి మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరే ఉంటాయండి క్రెడిట్ కార్డు మీద సెటిల్మెంట్ కోసం రమ్మని చెప్పని వేయండి, వాళ్ళు పిలుస్తారు, న్యాయ నిపుణులు ఉంటారు. ఇది కూడా అధిక వడ్డీనే కదా సార్, అంటే ఒక టైం లోపు చెల్లించకపోతే క్రెడిట్ కార్డు చాలా డేంజర్ అది. ఇంకా మొత్తానికి ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే నాగేశ్వరరావు గారిని అయితే కలవండి, సొల్యూషన్ అయితే ఈజీగా ఉంటుంది. క్రెడిట్ కార్డు చాలా డేంజర్ ఇక్కడ, వాస్తవంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు చాలా డేంజర్ అది. కొద్ది అంత కొంత ఈ పర్సనల్ లోన్స్ కానీ లేకపోతే అవి కానీ ఉపాధి ఇక కట్టకపోతే ఏదైనా డేంజరే. అవును సార్. అవును. సింపుల్ ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు 45 డేస్ టైం ఇస్తాడు, మనం నీట్గా కట్టుకుంటే ఓకే, కట్టకపోతే ఏదైనా డేంజర్ అది. కాబట్టి ఈ క్రెడిట్ కార్డులకు వచ్చినప్పుడు న్యాయపరంగా చాలా వేస్ ఉన్నాయి, అవన్నీ మనకు అర్థం కాకుండా మనం రకరకాల మెయిన్ ఏమైందంటే ఇరిటేషన్తో మనిషి పనిచేయడం. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే సార్, ఇప్పుడు మనం కొన్ని లోన్ యాప్స్ వచ్చాయి కదా సార్, చాలా ఆ లోన్ యాప్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంది, అసలు వాళ్ళు ఏదో తీసుకోవడం 9,000 to 10,000 కూడా యూత్ ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. చాలా మానసిక ఒత్తిడి గురైపోయి వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎట్లాంటి అట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం ప్రాణాలు తీసుకునే పరిస్థితి అయితే తెచ్చుకోకండి, ఏదైనా లీగల్గా వెళ్ళండి. సో నాగేశ్వరరావు గారు అయితే ఎప్పటికీ అవైలబుల్లో ఉంటారు, కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.